ఓకే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్ నేను మీ ఎస్వి సాయి ప్రో కబడ్డీ సీజన్ 8 ఆక్షన్ ముగియడంతో మూడు టీమ్స్కి తప్పితే మిగతా 9 టీమ్స్కి కూడా కొత్త కెప్టెన్స్ వచ్చేశారు ఫస్ట్ సపోజ్ తెలుగు టైటాన్స్ కెప్టెన్ అయిన అబోజర్మే కానీ బెంగాల్కి వెళ్ళగా బెంగళూరు బుల్స్ కెప్టెన్ రోహిత్ కుమార్ తెలుగు టైటాన్స్కి వచ్చేశాడు దీంతో కొత్త కెప్టెన్ల లిస్ట్ మరొకసారి తెరపైకి వచ్చేసింది ఇంతకీ ఆ లిస్టులో ఎవరెవరి పేర్లున్నాయి ఏ టీంకి ఎవరు కెప్టెన్ కాబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా మీరు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మొట్టమొదటిగా మనం బెంగాల్ వారియర్స్ కెప్టెన్ ఎవరో తెలుసుకుందాం ఈ సంవత్సరం బెంగాల్ వారియర్స్ కెప్టెన్ మణిందర్ సింగ్ నెక్స్ట్ మనం యూపీ యోధా కెప్టెన్ ఎవరో తెలుసుకుందాం ఈ సంవత్సరం యూపీ యోధా కెప్టెన్ నితీష్ కుమార్ సో ఇప్పుడు మనం తెలుగు టైటాన్స్ కెప్టెన్ ఎవరో తెలుసుకుందాం ఈ సంవత్సరం తెలుగు టైటాన్స్ కెప్టెన్ రోహిత్ కుమార్ నెక్స్ట్ మనం పునేరి పల్టన్ కెప్టెన్ ఎవరో తెలుసుకుందాం పునేరి పల్టన్ కెప్టెన్ రేస్లో ఈసారి ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు వాళ్లే రాహుల్ చౌదరి నితిన్ తోమర్ విశాల్ భరద్వాజ్ అయితే విశాల్ భరద్వాజ్ నితిన్ తోమర్తో పోలిస్తే రాహుల్ చౌదరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ మనం బెంగళూరు బుల్స్ కెప్టెన్ ఎవరో తెలుసుకుందాం బెంగళూరు బుల్స్ కెప్టెన్ ఈసారి హై ప్లేయర్ పవన్ కుమార్ షెరావత్ ఇప్పుడు మనం పాట్నా పైరేట్స్ కెప్టెన్ ఎవరో తెలుసుకుందాం పాట్నా పైరేట్స్ కెప్టెన్గా అయ్యే అవకాశాలు ఈసారి మోను గోయత్కి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం జైపూర్ పింక్ ప్యాంథర్స్ కెప్టెన్ ఎవరో తెలుసుకుందాం జైపూర్ పింక్ ప్యాంథర్స్ కెప్టెన్ ఇండియన్ టీమ్ కెప్టెన్ అయినటువంటి దీపక్ నివాస్ హుడా ఇప్పుడు మనం తమిళ తలైవాస్ కెప్టెన్ ఎవరో తెలుసుకుందాం ఈ సంవత్సరం తమిళ తలైవాస్ కెప్టెన్ రాక్ సాలిడ్ డిఫెండర్ సుర్జిత్ సింగ్ ఇకపోతే హర్యానా స్టీలర్స్ ఈసారి హర్యానా స్టీల్స్ కెప్టెన్గా సురేందర్ నాడా ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ టీం యుమంబా యుమంబా కెప్టెన్గా ఈసారి ఫజల ట్రచలి ఉండబోతున్నాడు నెక్స్ట్ టీమ్ గుజరాత్ ఫార్చూన్ జెంట్స్ గుజరాత్ ఫార్చూన్ జెంట్స్ కెప్టెన్గా ఈసారి రవీంద్ర పెహల్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఒక ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ కోసం ఎదురు చూస్తున్నారు రవీంద్ర పెహల్ సీజన్ 1 నుంచి ప్రో కబడ్డీ ఆడుతున్న ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కాబట్టి ఈసారి రవీంద్ర పెహల్ వాళ్ళ కెప్టెన్గా ఉండే అవకాశాలు బెండుగా ఉన్నాయి ఇకపోతే దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ ఈసారి కూడా జోగేందర్ సింగ్ నర్వాల్ సో ఈ 12 టీంలకి కెప్టెన్స్గా ఉండబోతున్నారు వీళ్ళలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే మీరు ఏ ప్లేయర్ని ఏ టీమ్కి కెప్టెన్గా ఉండాలని కోరుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇకపోతే యాక్షన్ అయిపోయింది యాక్షన్కి ఇంకా టైం ఉంది యాక్షన్కి యాక్షన్కి మధ్యలో మేము ఇలాగే ప్రివ్యూస్ ఇస్తూ ఉంటాము ఆ ప్రివ్యూస్ని మీరు ఎంజాయ్ చేయండి బోలెడంత కబడ్డీ నాలెడ్జ్ని సంపాదించండి అండ్ మనం దీంతోపాటుగా కబడ్డీ క్విజ్ అనే కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము ఆ క్విజ్లో భాగంగా ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సీజన్ 1 పాట్నా పైరేట్స్ కెప్టెన్ ఎవరు ఈ క్వశ్చన్కి మ్యాక్సిమం కబడ్డీ అభిమానులందరి దగ్గర సమాధానం ఉంటుంది బట్ కొంతమంది చెప్పలేకపోవచ్చు చూద్దాం ఎంతమంది చెప్తారు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి మరో వీడియోతో మీ ముందుంటాను అంతవరకు స్టే ట్యూన్ టు ఈగల్ స్పోర్ట్స్ దిస్ ఈజ్ యువర్ ఎస్వి సాయి